మీరు అందరూ ఇంట్లో కూర్చొని కూర్చొని మీకు బోర్ కొడుతుందా? అయితే మనందరము ఒక మంచి పని చేద్దాము. లేచి నించొని నాట్యం చేద్దాము. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. మరి దేవుడితో మాట్లాడదాము. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? అందరికి స్వాగతం క్రైస్ట్ ఎంబసీ ఇండియా చిల్డ్రన్ చర్చ్ లోనికి. ఈ రోజు 24 అక్టోబర్, ఈ రోజు యొక్క ప్రేయర్ పాయింట్ మనం ప్రార్థన చేయబోతున్నాం మన యొక్క స్వస్థత సభ కొరకు. అది జరగబోతుంది మన ప్రియమైన జనులు పాస్ క్రీస్తో. ప్రతి ఒక్క పిల్లలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి ఈ ప్రోగ్రామ్ ద్వారా వారు స్వస్థతను పొందుతున్నారు, మరియు ఎప్పటికీ వారు దైవ స్వస్థతలు నడుస్తారు, మరి ఎప్పుడు అనారోగ్యంగా ఉండరు అని యేసు నామములో ఆమేన్. రండి ప్రార్థన చేద్దాము. మన చేతులను దేవుని వైపు చూపి ప్రార్థిద్దాం. పుండల బా చందలి కజింతరి బకుంతర బుషరి బోష్కరి బోటగా బగ్రాటి కబుషగరవ ఒరి ఆంధ్ర లకరి ఆంధ్రలాస్కిర ఆంధ్రలోస్కిర ఆంధ్ర లకరి ఆంధ్రలాస్కే ఒరి బోష్కరి బోటగా బగ్రాటి కబుషగర బర ఆంధ్ర లకరి ఆంధ్రలాస్కే ఒరి బోటగా బగ్రాటి కబుషగర బర ఆంధ్ర లకరి ఆంధ్రలాస్కిర ఆంధ్రలోస్కిర పండల పుండల బా చందలి కజింతరి బకుంతర బుషరి బోష్కరి బోటగా బగ్రాటి కబుషగర బర ఆంధ్ర లక ఒరి ఆంధ్ర లకరి ఆంధ్రలాస్కిర ఆంధ్రలోస్కిర ఆంధ్ర లకరి ఆంధ్రలాస్కిర ఆంధ్ర ఒరి బోష్కరి బోటగా బగ్రాటి కబుషగర బర ఆంధ్ర లకరి ఆంధ్రలాస్కే రే పుష్కరే బొడక బాపు గండలాష్కర ఆంధ్రలకాయ ఆంధ్రలాస్కిర పండల బుండల బాచందలిక జీతని బకుంతర భూషరే భోష్కరే బొడక బ్రాడిక భూషకర బర ఆంధ్రలకరి ఆంధ్రలాస్కిర ఆంధ్రలకర ఆంధ్రలాస్కిర పండల బుండల బాచందలిక జీతని బకుంతర భూషే ఒరే భోష్కర బొటక బ్రాడిక భూషకర బర ఆంధ్రలకర ఆంధ్రలాస్కే ఓ ప్రభు గండలాష్కర ఆంధ్రలాస్కిర ఆంధ్రలాస్కిరి కేట బ్రాటిక భూష్కిర ఆంధ్రలాస్కిర ఆంధ్ర ఓ ధన్యవాదములు దేవుడు, ధన్యవాదములు ప్రభు, ధన్యవాదములు యేసు, ధన్యవాదములు ఇస్తున్నాము. మరి ఇవన్నీ ప్రార్థన ప్రభు యేసు క్రీస్తు నామములో కూర్చున్నాము, ఆమేన్. థ్యాంక్ యూ మాతో పాటు ప్రార్థన చేసినందుకు. గాడ్ బ్లెస్ యూ. బై బై. హలో స్నేహితులారా, మీరు ఎలా ఉన్నారు? మీకు తెలుసా, సాంకేతిక భాష మాట్లాడటం వల్ల, నేర్చుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నేను మీకు చెప్తాను. శ్రద్ధ పెట్టుకోవడంలో ఉపయోగపడుతుంది. దీని వల్ల మీరు ఏదైనా తొందరగా నేర్చుకోవచ్చు. మీ మెదడుకి ఎంతో పదును పెడుతుంది. దీని వల్ల
మీరు ఆటలలో చదువుల్లో ఇంకా ఎక్కువ దృష్టి పెట్టవచ్చు ఇంకా మీరు చిన్న పిల్లలతో కూడా మాట్లాడవచ్చు వినడానికి చాలా బాగుంది కదా పదండి మరి మనం నేర్చుకుందాము ఇంకా మీ తల్లిదండ్రులు కూడా దీని మీద దృష్టి చూపించవచ్చు ఈ రోజు మనము సాంకేతిక భాషలో పాట నేర్చుకుంటాము హుర్రే మరి మొదలు పెడదామా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీ పైకి వస్తుందో అప్పుడు మీరు సామర్థ్యాన్ని పొందుతారు. అపోస్తుల కార్యం యొక్క మొదటి అధ్యాయము 8వ వచనము సృష్టి యొక్క రచింపు దగ్గ కథ గుర్తుంది. బైబిల్ చెబుతుంది, ఈ భూమి ఖాళీగా మరియు శాంతంగా ఉండెను. 2వ పదాల్లో ఇది అస్తవ్యస్తంగా ఉండెను. దీని తర్వాత ఏదైతే జరిగిందో అది అద్భుతమైనది. పరిశుద్ధాత్మ స్థితి దగ్గరికి దిగింది. దేవుడు అన్నాడు, మరియు సృష్టి యొక్క రచన మొదలయ్యింది.
ఆదికాండం యొక్క మొదటి అధ్యాయం మొదటి నుండి మూడో వచనము మన పరిశుద్ధాత్మ యొక్క బహుమూల్యమైన ఉపహారమును చేశారు, అందుకే మీ లోపల రచన చేసే యొక్క సామర్థ్యం ఉంది. మీరు ఇలాంటి స్థితులలో చిక్కుకోవలసిన అవసరం లేదు. ఏదైతే మీకు ఇష్టం లేదో ఎక్కడ దాకంటే, ఇందులో ఒకవేళ మీది కుటుంబం మరియు దేశం ఉన్నట్లయితే అయినా మీరు దీన్ని మార్చగలరు. వచనం యొక్క అధ్యయనము రోమియో యొక్క 11వ అధ్యాయము. హల్లెలూయా. ఈ సమయం ఒప్పుగొనులు చేసే సమయం. కళ్ళను మూసుకొని మీ చేతులను ఎత్తి నా వెనక అనవచ్చు. రచన చేసి మరియు పునర్రచనలు చేయడానికి సామర్థ్యం నాలో ఉంది, మరియు అన్య భాషములు అనడం నేను దీనిని ముఖ్యపరుస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బై బై. గాడ్ బ్లెస్ యూ. కూర్చొని కూర్చొని మీకు బోర్ కొడుతుందా? సరే, నించొని మనందరము నాట్యం చేద్దాము. హల్లెలూయా. ఎలా ఉన్నారు మీరందరూ? అనండి, నేను ఆశీషితులనే ఉన్నానని మరియు నాకు విశ్వాసం ఉంది. నేను విశ్వాసిస్తున్నాను మీరు దేవుని యొక్క కృప ద్వారా దేవునిలో ముందుకు వెళ్తూ ఉన్నారని. మరి ఎక్కడున్నా సరే, మీ ఫ్రెండ్స్తో, మీ అన్నదమ్ములు ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్నట్లయితే వారికి హై ఫై ఇచ్చి స్వాగతం చెప్పండి. అనండి మీకు స్వాగతం అని ఒక మంచి చిరునవ్వుతో వారికి స్వాగతం చెప్పండి. అనండి మీకు స్వాగతం అని. మరియు ఇది మన అక్టోబర్ నెల కల్పన చేసేది ఇస్ ద మంత్ ఆఫ్ విజువలైజేషన్. హల్లెలూయా. మరియు ఈ రోజు నుండి మనం ఒక కొత్త థీమ్ని మొదలు పెట్టబోతున్నాము. ఈరోజు యొక్క టాపిక్, క్రైస్తవంలో మీరు స్వతంత్రులు, స్వేచ్ఛలో ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నాకు విశ్వాసం ఉంది మీరందరూ తెరిచిన ఆకాశంలో పక్షులను ఎగరడం చూశారు, అవునా? ఏ విధంగా వారు స్వేచ్ఛని పొందారు, ఏ విధంగా వారు స్వతంత్రులు ఆకాశంలో ఎగరడానికి? మీరు చేపలని చూసి ఉంటారు నీళ్ళల్లో, ఏ విధంగా వారు స్వతంత్రులు నీళ్ళల్లో ఈదడానికి? మీరు ఊసరవెల్లిని చూసుంటారు, అవునా? ఎవరైతే తన స్కిన్ యొక్క కలర్స్ని మారుస్తూ ఉంటుందో వాతావరణం అనుసరించి, ఒకవేళ దాని వెనక చెట్లుంటే, ఆకులుంటే, తను తన స్కిన్ని ఏం చేస్తుంది? పచ్చదనంగా మారుస్తుంది. తన స్వతంత్రుడు తన స్కిన్ యొక్క కలర్ని మార్చడంలో. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. రండి మనం ఇక్కడ ఒక వచనాన్ని చదువుదాము. రోమియోల గ్రంథం యొక్క 8వ అధ్యాయము మొదటి మరియు 2వ వచనములు. ఒకవేళ మీ వద్ద బైబిల్ ఉంటే తొందరగా మీ బైబిల్ని తీసుకోండి మరియు నాతో పాటు ఈ వచనాన్ని చదవవచ్చు. కాబట్టి ఇప్పుడు క్రైస్తునందున్న వారిని ఏ శిక్ష విధింపలేదు. క్రైస్తునందు జీవనమిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల యొక్క నియమం నుండి నిన్ను స్వతంత్రుల్ని చేయును. ఎట్లనగా ధర్మశాస్త్రము దీన్ని చెయ్యగలకపోయినను దాన్ని దేవుడు చేసెను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క సంతానం రూపంలో మన దగ్గర
దేవుని యొక్క జీవనం ఉంది. మరియు ఇదే జీవితం మనకేమిచ్చింది? స్వతంత్రతని ఇచ్చింది, మృత్యు నుండి మరియు పాపము యొక్క నియమాన్ని నుండి. ఈరోజు దేవుని యొక్క సంతానం రూపంలో మనము స్వతంత్రులం. అవన్నీ అవ్వడానికి ఏదైతే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడో, మనము మనకి మంచి చేయడానికి స్వతంత్రులము. మనం ఎల్లప్పుడూ ఆనందంలో జీవించడానికి స్వతంత్రులము. మనము వేరే వారికి యేసుక్రీస్తు గురించి చెప్పడానికి స్వతంత్రులము. హల్లెలూయా. ఈరోజు మృత్యు మరియు పాపానిది మన జీవితంపైన ఏ అధికారము లేదు. మనం ఎల్లప్పుడూ సరైన విషయాలను చేయడానికి స్వతంత్రులము. ఒకవేళ మీ లోపల ఏదైనా చెడు అలవాటు ఉంటే, దొంగతనం చేయడం, అబద్ధం ఆడడం, ఏదైనా చేయడం, అయితే కొన్నిసార్లు ప్రజలు అనుకుంటారు, లేదు నేను దీన్ని విడవలేను అని, నేను దీన్ని వదలలేను అని, అబద్ధం ఆడడం నేను వదలలేను, నేను మానలేనని. గుర్తుంచుకోండి, మనం ఏం చదివాము? క్రైస్తవంలో మనము స్వతంత్రులమని. ఏ ఒక్క విషయం కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయలేదు. ఏ తప్పు విషయం కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయలేదు. ఏదైనా ఇటువంటి విషయాలు ఏదైతే దేవుని వైపు నుండి లేదో అది మీ లోపల కూడా ఉండకూడదు. హల్లెలూయా. అయితే మీరు కేవలం మీ మనస్సును తయారు చేసుకోవాలి. ఆ తప్పుడు విషయాలను నేను పూర్తిగా వదులుకుంటున్నానని, నేను మళ్ళీ వాటిని చేయను యేసు నామములు. హల్లెలూయా. మీరు స్వతంత్రులు. ఎలాగైతే నేను చెప్పాను, ఏ ఒక్క విషయం కూడా మీపైన ఒత్తిడి వేయలేదు తప్పు చేయడానికి. గుర్తుంచుకోండి, దేవుని యొక్క నీతిమంతు అంటే దేవుని యొక్క స్వభావము మీ లోపల మరియు నా లోపల ఉన్నది. మనం ఎల్లప్పుడూ సరిగ్గా చేయగలం. హల్లెలూయా. మనం ప్రతి ప్రకారమైన నొప్పి నుండి, రోగం నుండి, ఓటమి నుండి, ప్రతి ఒక్క విషయాలపై సఫలమవుతున్నాము. హల్లెలూయా. వీటి మన జీవితంలో ఏ అధికారము లేదు. ప్రైజ్ ద లార్డ్. ఇటువంటి విషయాలకు మన జీవితంలో ఏ స్థానము లేదు. హల్లెలూయా. మీరు దేవుని యొక్క వచనాలపై విశ్వసించాలి. మీరు క్రైస్తవంలో ఎవరు స్వతంత్రులని. ఎల్లప్పుడూ ముందుకు వెళ్ళడానికి, గొప్ప పనులను చేయడానికి మీరు నిర్భిక్త పూర్వకంగా మీ యొక్క స్వతంత్ర దానిని ఒప్పుగొనులు చేయాలి. ఎప్పుడు కూడా మళ్ళీ ఆ తప్పుడు విషయాల్లోనికి వెళ్ళకండి. గుర్తుంచుకోండి, మీరు ఎవరు స్వతంత్రులని. క్రైస్తవంలో మీరెవరు స్వతంత్రులని. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసించండి, మీరు ఎల్లప్పుడూ అందమైన ఆనందమైన జీవితాన్ని మీరు జీవించగలరని. అనుగ్రహంతో నిండి ఉన్న, కృపతో నిండి ఉన్న, హల్లెలూయా, ఎప్పుడు కూడా మీ దగ్గరలో ఉన్న వాతావరణంతో ప్రభావం చూపి తప్పుగా జీవించడం మొదలు పెట్టకండి. విశ్వాసించండి. ఎలాగైతే నేను మీకు చెప్పానో విశ్వాసించండి. ఎల్లప్పుడూ ఆనందమైన, కృప మరియు అనుగ్రహంతో నిండిన జీవితాన్ని జీవిస్తున్నారని. హల్లెలూయా. మీరు జీవించగలరు, ఎందుకంటే క్రైస్తవంలో మనం ఎవరము? మన దగ్గర ఏముంది? స్వతంత్రము ఉంది. మరి ప్రతిరోజు ఏం చేయండి? మీ యొక్క స్వస్థత కొరకు, విజయం కొరకు, సఫలం కొరకు ఒప్పుకొనులు చేయండి. ఇది చాలా ముఖ్యము. ప్రతిరోజు అనండి, నేను స్వస్థతలో ఉన్నాను, నేను ఒక సఫలని అని, నేను ఛాంపియన్ని, నేను జ్ఞానం కలవాడిని, నేను స్వతంత్రుణ్ణి. అవన్నీ అవ్వడానికి ఏదైతే దేవుడు నన్ను అవ్వడానికి పిలిచాడో, నేను నా బెస్ట్ ఇవ్వడానికి ఏమై ఉన్నాను? స్వతంత్రుడైనని ఉన్నాను. ప్రతి ఒక్క పనిని ఎక్సలెంట్, ఉత్కృష్టతతో చేయడానికి స్వతంత్రుణ్ణి. ఎందుకంటే ఇదే ఒక మార్గము ఆ స్వతంత్రతలో జీవించడానికి. యేసు క్రీస్తు మనకి ఇచ్చాడు. మీరు ప్రతిరోజు ఏం చెయ్యాలి? ఒప్పుకొనులు చెయ్యాలి. ఒప్పుకొనులు దాని అర్థం ఏమిటి? మీరు అనాలి మీ జీవితం కొరకు ప్రతిరోజు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మరి దేవుని కొరకు గొప్ప పనులను చేయడానికి తమ మనస్సును తయారు చేసుకోండి. వేరే వారికి యేసు క్రీస్తు గురించి చెప్పండి, తన ప్రేమ గురించి చెప్పండి. ఎలాగైతే నేను అన్నానో, మనమెవరము? స్వతంత్రులమని. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎవరిని కూడా ఒత్తిడిలో ఇవన్నీ చేయడానికి అవసరం లేదు. ఏదైతే మీరు చెయ్యాలనుకోవడం లేదు, దేనిని చేయండి? దేవుని యొక్క వచనాలను ఎల్లప్పుడూ చేయండి. హల్లెలూయా. దేవుని యొక్క వచనాలను చేసేవారవ్వండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
నేను విశ్వసిస్తున్నాను మీరు చాలా ఉత్సాహితులై ఉన్నారని ఈ రోజు యొక్క సందేశాన్ని విని ఎలాగైతే నేను చెప్పాను ఈ రోజు యొక్క మన ఇది కొత్త థీమ్ అని మనం మొదలు పెట్టాము దేవునిలో మీ అధికారము మరి ఈ రోజు యొక్క టాపిక్ ఏంటంటే క్రైస్తవంలో మనము స్వతంత్రులమని ఈ థీమ్ని మనం కంటిన్యూ చేద్దాము మళ్ళీ వచ్చే ఆదివారం ఇంకా చాలా విషయాలను నేర్చుకుందాం అయితే తప్పకుండా జాయిన్ అవ్వండి ఎందుకంటే మీరు తెలుసుకోవడానికి క్రైస్తవంలో మన అధికారములు ఏమేమనేవి హల్లెలూయా అంతవరకు బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యు వావ్ మనం ఇప్పుడు చాలా నేర్చుకున్నాము మరి ఇప్పుడు ఇది సమయము ఒప్పుకొలుకు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఇది ఒప్పుకొన్న సమయం తెలుగులో చేతులను ఎత్తి నవ్వనండి నేను విజయం పొందడానికి అందుకొరకు జన్మించాను సఫలము నా యొక్క కథ దేవుని యొక్క ఆనందం నా సామర్థము అన్ని విషయాలు నా గొప్ప కొరకు పనిచేస్తున్నవి థ్యాంక్ యూ బై బై గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఒకవేళ మీరు మా ప్రోగ్రామ్ ని మొదటిసారి గనక చూస్తున్నట్లయితే ఒకవేళ ఇప్పటి వరకు మీరు ప్రభువుని యేసుని మీరు మన ప్రభు మరియు మీ ఫ్రెండ్ ని చేయలేనట్లయితే అయితే ఈ అవకాశం ఉంది ఎక్కడైతే మీరు నాతో పాటు కలిసి ప్రార్థన చేయవచ్చో యేసు క్రీస్తుని మీ యొక్క ఫ్రెండ్ మరియు మీ యొక్క ప్రభుని చేసుకునవచ్చు హల్లెలూయా మీరెక్కడున్నా సరే మీ యొక్క స్థానంలో నిలబడండి మీ చేతులను పరలోకం వైపు చూపండి మీ కళ్ళను మూసుకొని నా వెనుక ఈ ప్రార్థన చెయ్యండి అయితే రెడీగా ఉన్నారా మీరందరూ అయితే నా వెనుక ఈ ప్రార్థన చెయ్యండి ప్రియమైన తండ్రి నేను విశ్వసిస్తున్నాను యేసుక్రీస్తు సజీవ దేవుని కుమారుల్లో నేను విశ్వసిస్తున్నాను యేసుక్రీస్తు ఆత్మను కాపాడడానికి శిలువ పైన మరణించాడని మరియు దేవుడు అతన్ని 3వ రోజు చనిపోయిన దాని నుండి సజీవుణ్ణి చేశాడని ఈరోజు ఆయన జీవితుడై ఉన్నాడు నేను యేసుక్రీస్తుని పిలుస్తున్నాను నా జీవితానికి ప్రభు మరియు స్వామి అవ్వడానికి అతని వాదములు దేవుడా నేను కాపాడబడ్డాను నేను రక్షణను పొందాను మరియు నేను విశ్వాసం ద్వారా నిత్య జీవితాన్ని గ్రహిస్తున్నాను ఈరోజు నుండి నేను దేవుని యొక్క సంతానమును యేసుక్రీస్తు నామములో ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ఒకవేళ మీరు మాతో పాటు కలిసి ప్రార్థన చేస్తుంటే ఈ సమయం నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడా నేను మీకు ధన్యవాదములు ఇస్తున్నాను ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ఎవరైతే తమ జీవితాన్ని మీకు ఇచ్చారో ధన్యవాదములు దేవుడా నేను అంటున్నాను అవును అంధకారం మరియు శైతానం యొక్క వీరి జీవితంపై ఎటువంటి అధికారం లేదు యేసు యొక్క నామాన్ని వీరి జీవితంపై అంటున్నాను యేసు వీరి జీవితానికి ప్రభు మరియు స్వామి అని వీరు సురక్షితులే ఉన్నారు నేను వీరికి ఆశీస్సులు ఇస్తున్నాను మీ యొక్క ప్రేమ మీ యొక్క కృప మీ యొక్క ఆత్మ మీ యొక్క ఆశీస్సుల ద్వారా ప్రభు వీరు ఆశీస్సులే ఉన్నారు హల్లెలూయా ధన్యవాదములు దేవుడా మరియు ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మరొకసారి దేవుని యొక్క ఈ గొప్ప కుటుంబంలోనికి మీకు స్వాగతం ఈ సమయం కానుకల సమయం మీరు ఎక్కడున్నా సరే ఒకవేళ మీరు సెంటర్ నుండి మమ్మల్ని చూస్తున్నట్లయితే మీరు మీ కానుకలను మీ యొక్క సెంటర్లో ఇవ్వవచ్చు ఒకవేళ మీరు ఆన్లైన్ చూస్తుంటే గనక మా బ్యాంక్ యొక్క డీటెయిల్స్ స్క్రీన్ పైన ఉన్నవి మీ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి మీ యొక్క కానుక మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా చేయవచ్చు మనం ఈ సమయం కానుకల కొరకు ప్రార్థన చేద్దాము దేవునికి ధన్యవాదములు ఇద్దాము ధన్యవాదములు ఇస్తున్నాను దేవుడా ఈ కానుకలను ఇవ్వడానికి కృప మరియు అవకాశం మాకు ఇచ్చినందుకు ఈ కానుకలు మీ ఆత్మ ద్వారా పరిశుద్ధమైనవి గ్రహించడానికి యోగ్యమైనది ఎలాగైతే మేము దీన్ని ఇచ్చామో ఇచ్చే మరియు పొందే యొక్క కృప మా జీవితంపై పెరుగుతున్నది మా యొక్క జీవితంలో ఎప్పుడు ఎటువంటి విషయాలు కూడా తక్కువవ్వవు ప్రజలు ఒత్తిడితో మెప్పించి మా యొక్క ఒళ్ళల్లో వేస్తున్నారు అనే వాదములు దేవుడా మేము ఈ కానుకలపై మీ ఆశీస్సులు యొక్క ఆహ్వానిస్తున్నాము ఈ కానుకలు పెరుగుతున్నాయి మల్టిప్లై అవుతున్నాయి రాజ్యం యొక్క ప్రతి ఒక్క అవసరతను త్వరగా పూర్తి చేయడానికి వాదములు ఇస్తున్నాను దేవుడా ఇవన్నీ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఈ సమయం స్వస్థత సమయం మీలో ఎవరున్నా సరే ఎవరిదైతే అనారోగ్యంతో ఉన్న వారు
మేము ఈ సమయం మీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాం. మరి ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, దేవుని యొక్క చిత్తము ఇదే, మనం ఎల్లప్పుడూ స్వస్థతలో జీవించాలని, హీలింగ్లో నడవాలని. హల్లెలూయా, దేవుడు తన జీవితాన్ని మనకిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఎక్కడైనా మీకు సమస్య ఉంటే గనక అక్కడ మీ యొక్క చేతిని పెట్టండి, మరొక చేతిని స్క్రీన్ వైపు చూపండి. మరి విశ్వాసించండి, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో దేవుని యొక్క సామర్థ్యం అక్కడ ఉపస్థితి అయి ఉందని మిమ్మల్ని స్వస్థతపరచడానికి. హల్లెలూయా. నడవండి, ప్రార్థన చేద్దాము. దేవుడ ధన్యవాదములు ఇస్తున్నాము ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ను చూస్తున్నారో. వారిలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ప్రభువా, ధన్యవాదములు ప్రభువా, ఆ రోగాన్ని వెళ్ళిపోమని ఆదేశిస్తున్నాము యేసు క్రీస్తు నామములో. హల్లెలూయా. ప్రతి ఒక్క నొప్పిని వెళ్ళిపోమంటున్నాము. ఏ ఒక్క అంగము సరిగ్గా పనిచేయడం లేదు, ఆ ఒక్క అంగమును సరిగ్గా పనిచేయడానికి ఆదేశాన్ని ఇస్తున్నాము యేసు క్రీస్తు నామములో. ధన్యవాదములు దేవుడా. తల వెంట్రుకల నుండి కాలుకున్న గోర్ల వరకు శరీరం ఒక కణకణంలో మీ యొక్క జీవితం, మీ యొక్క సామర్థ్యం పనిచేస్తుంది. దైవ స్వస్థత వీరుదే ప్రభు. హల్లెలూయా. ఎలాగైతే మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు, ఈ యొక్క సామర్థ్యం అక్కడ పనిచేస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి తన స్వస్థతను పొందుతున్నాడు. ఒకవేళ నొప్పి ఉంటే గనక అనండి, ఆ నొప్పి పూర్తిగా వెళ్ళిపోయిందని. ఓ ధన్యవాదములు ప్రభు, ధన్యవాదములు. వీరు స్వస్థతలో ఉన్నారు, వీరు స్వస్థతను పొందారు ప్రభు. దేవుడా, నేను మీకు ధన్యవాదములు ఇస్తున్నాము, ధన్యవాదములు ఇస్తున్నాము. దైవ స్వస్థత వీరుదే ప్రభు. హల్లెలూయా, ధన్యవాదములు దేవుడా. వీరు స్వస్థతలో ఉన్నారు, చంగాయిని పొందారు. హల్లెలూయా, ధన్యవాదములు దేవుడా. ఇవన్నీ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ మీరు మాతో పాటు కలిసి ప్రార్థన చేస్తుంటే నేను విశ్వాసిస్తున్నాను మీరు మీ స్వస్థతను పొందారని. మా యొక్క డీటెయిల్స్ స్క్రీన్ పైన ఉన్నవి. మాకు మెసేజ్ లేకపోతే ఫోన్ కాల్ ద్వారా తప్పకుండా తెలియజేయండి దేవుడు మీ ద్వారా ఏం చేశాడనేది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను విశ్వాసిస్తున్నాను మీ అందరికీ చాలా మజా వచ్చిందని. ఎన్నో విషయాలను మనం ఈరోజు చేశాము, మనం పాటలను పాడాము, మనము నేను విశ్వాసిస్తున్నాను ఏదైతే మనం ఆరాధన చేశాము, మీరు స్తుతి చేశారు, ప్రార్థన చేశారు మాతో పాటు. మరియు ఈరోజు చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకున్నాము, మనం ఎవరు క్రైస్తవంలో స్వతంత్రులము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలాగైతే నేను చెప్పాను, ప్రతిరోజు మీ యొక్క విజయం, సఫలాన్ని మరియు స్వస్థత యొక్క ఒప్పుగొనులు చేయండి. హల్లెలూయా. మరియు ఇంకొక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఉంది. 29/30/31 మాది స్వస్థత యొక్క విశేషమైన ప్రోగ్రాం ఉంది మన ప్రియమైన దైవజనులు పాస్టర్ క్రిస్ వయాకిలోమే గారితో. హల్లెలూయా. ఒకవేళ మీరు ఎవరైనా రోగులతో ఉన్న వారిని తెలుసుకుంటున్నారు, వారికి తప్పకుండా తెలియజేయండి. డీటెయిల్స్ స్క్రీన్ పైన ఉన్నవి. వారిని రిజిస్ట్రేషన్ చేయమని వారికి చెప్పండి, వారిని ఉత్సాహితులను చేయండి, వారి ప్రోగ్రామ్ ని తప్పకుండా చూడాలని. నేను విశ్వాసం, ప్రతి ఒక్క వ్యక్తి తను అనారోగ్యంతో ఉంటే గనక మన ప్రోగ్రామ్ ని చూస్తున్నారు, మరి స్వస్థతను పొందుతారని. ఇది ఆన్లైన్ జరుగుతుంది. మరి ఎలాగైతే నేను అన్నాను, 29/30/31 అక్టోబర్ నెలలో ఉంది. మరి ఈ ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్కరు చూడవచ్చు. హల్లెలూయా. మరి నేను ఉత్సాహితులను చేస్తున్నాను, మీరు కూడా కుటుంబ సభ్యులతో ఈ ప్రోగ్రామ్ని తప్పకుండా చూడండి. హల్లెలూయా. నడవండి, సమయం మనం ప్రార్థన చేద్దాము, దేవునికి ధన్యవాదములు ఇద్దాము. అవన్నీ విషయాల కొరకు ఏదైతే మనం ఈరోజు నేర్చుకున్నామో, పొందామో, దేవుని యొక్క ప్రేమ మరియు వచనం కొరకు ధన్యవాదములు ఇద్దాము. మీరు ఎక్కడున్నా సరే మీ యొక్క స్థానంలో నిలబడండి, చేతులను పరలోకం వైపు చూపి కళ్ళను మూసుకొని దేవునితో ప్రార్థించండి. దేవుడా, నేను మీకు ధన్యవాదములు ఇస్తున్నాను మీ యొక్క ప్రేమ, మీ యొక్క కృప, మీ యొక్క అనుగ్రహం కొరకు, మీ యొక్క వచనాల కొరకు ధన్యవాదములు దేవుడా. నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్క వ్యక్తి కొరకు, ప్రతి ఒక్క పిల్లల కొరకు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ను చూస్తున్నారు.
వారు ఆశీషితులు మరి యొక్క ఆశీషులు. మీ యొక్క వచనం వారిలో పెరుగుతుంది, వాక్యం యొక్క అర్థం అవగాహన వారి లోపలికి వస్తుంది. అనే వాదంలో దేవుడు వారి జీవితం నుండి మీ యొక్క మహిమ కలుగును గాక. మీ యొక్క రాజ్యం ముందుకు వెళ్ళడానికి మీ యొక్క జ్ఞానం మరియు అవగాహన యొక్క ఆత్మ వారి లోపల గొప్ప రూపంలో పనిచేస్తుంది. అవును ప్రభా, నేను దాని వాదం ఇస్తున్నాను, మీరు సురక్షితులై ఉన్నారని. దేవుడా, వీరి జీవితం ద్వారా మీ యొక్క జ్ఞానం యొక్క సుగంధం ప్రతి చోట వ్యాపిస్తుంది. ధన్యవాదములు. వీరి యొక్క కుటుంబాల్లో శాంతి ఉంది, ఆనందంతో నిండుదల ఉన్నది. మీరు సురక్షితులై ఉన్నారు ప్రభు, నేను మీకు ధన్యవాదములు ఇస్తున్నాను. మీ యొక్క జ్ఞానం మరియు అవగాహనలో పెరుగుతున్నారు ప్రభు. ధన్యవాదములు ప్రభు, ధన్యవాదములు చేస్తున్నాను ప్రభు. ఇవన్నీ ప్రార్థనలు ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి వచ్చే ఆదివారం మనం ఈ థీమ్ని కంటిన్యూ చేయబోతున్నాం, కొత్త విషయాలను నేర్చుకుందాం. అయితే మాతో పాటు తప్పకుండా జాయిన్ అవ్వండి. అంతవరకు బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. నాకు తెలుసు మీకు చాలా సంతోషంగా ఉందని. మీకు ఇంకా సంతోషంగా ఉండాలి అని అనుకుంటే మీ స్నేహితులతో మళ్ళీ మళ్ళీ చేయండి. Are you young and vibrant? Do you want to be a success? Do you want to be an agent of change? Then this program is for you. Join our life transforming and life changing program for the youth. Gladiators of Christ 2.0. It's happening on 24th October 2021, 5 p.m. onwards. It will be live on Christ Embassy India First Flight app. Subscribe to our YouTube channel, Christ Embassy India. Follow us on Facebook, Christ Embassy India Virtual Church. Follow us on Instagram, Christ Embassy India. So register yourself now to the given link. For more details, please contact us on the given numbers. So get ready to be inspired and transformed. Subscribe to our channel, hit the bell icon, like, comment, and share. Thank you and God bless you.